కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయల వరం కురిపించారు సీఎం కేసీఆర్. కాగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు కేటాయించిన కేసీఆర్ తాజా పర్యటనలో అదనంగా మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించారు. ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్లో జేఎన్టీయు చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్ట్ అని, భక్తులకు సకల వసతులు అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు కేసీఆర్. కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయల వరం కురిపించారు సీఎం కేసీఆర్. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు కేటాయించిన కేసీఆర్ తాజా పర్యటనలో అదనంగా 500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించడం జరిగింది. ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్లో జేఎన్టీయు చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్ట్ అని, భక్తులకు సకల వసతులు అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించినట్లు సమాచారం. కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయల వరాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ తాజా పర్యటనలో అదనంగా మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో జేఎన్టీయు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్ట్ అని, భక్తులకు సకల వసతులు అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయల వరాన్ని కురిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్లు కేటాయించిన ఆయన తాజా పర్యటనలో అదనంగా మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్లో జేఎన్టీయు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కేసీఆర్కు అక్కడున్నటువంటి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయవలసిందిగా సూచించారు. ఒక బృహత్తర ప్రాజెక్టు ఇది అని, భక్తులకు సకల వసతులు అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించినట్లు మనకి సమాచారం. ఇంట్లో ఒక స్టిక్కర్ వేస్తాడంట. ఏమమ్మా ఆయనే మీ నమ్మ